हाय फ्रेंड्स, वेलकम टू मै यूट्यूब चैनल दमदार रेसिपीज। फ्रेंड्स, सरिकोत्त रेसीपी तीसुकोनिचना फ्रेंड्स, स्वीट पास्ता विथ जेल्ली कांबिनेशन लो स्टेप बाय स्टेप एला तैयार चेसुकोवालो चूपिस्तानु। फ्रेंड्स, ई वीडियो ने एमात्रं स्किप चेयकुंडा पूर्तिगा चूडंडि, अलागे ना चैनल नि सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल सिंबल नि प्रेस चेयंडि। फ्रेंड्स, लेट्स गो स्टार्ट। ముందుగా జెల్లీ తయారు చేసుకొని పెట్టుకుందామండి। ఈ జెల్లీ తయారు చేయడానికి జెల్లీ పౌడర్స్ దొరుకుతాయండి, మీకు ఏ బేకరీలో గాని దొరుకుతాయి లేదంటే ఆన్లైన్ లో గాని దొరుకుతాయండి ఫ్లిప్‌కార్ట్ లో। ఈ జెల్లీ పౌడర్లతో, ఇది గ్రీన్ జెల్లీ పౌడర్ అండి, ఇందులో వచ్చేసి మనకు 250 ml హీట్ వాటర్ వేసుకోవాలండి। వేడి నీళ్ళు వేసుకొని అందులో మనకు సగం ప్యాకెట్ వేసుకొని ఇలా కలపాలండి నీట్ గా మొత్తం। ఇలా పూర్తిగా కలుపుకొని మనకు ఇటువంటి ఒక చిన్న గిన్నె ఉన్నా లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ బౌల్ ఉన్నా గానీ ఇందులో వేసుకోవాలండి। వేసుకొని ఇది పక్కన పెట్టుకొని మొత్తం తర్వాత అన్ని ఇలాగే చేసుకోవాలండి। ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అండి। తర్వాత మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి। ఇది మెయిన్ కలపడము హీట్ వాటర్ లోనే కలపాలండి, చల్ల వాటర్ లో కలపకూడదు। ఇలా మనం మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో ఒక 4 గంటల పాటు పెట్టాలండి। ఇది జెల్లీ సెట్ గానికి మనకు అది జెల్లీ సెట్ అయ్యేంత వరకు మనం ఈ పాస్తాని ఉడికించుకొని ఇది పక్కన పెట్టుకుందామండి। ఒకటిన్నర కప్పు తీసుకున్నాండి పాస్తా, మైక్రోని పాస్తా ఒక 10 నిమిషాల పాటు ఉడికేయాలండి। ఇలా మాకు కలుపుకుంటూ ఉడికేయాలండి। తర్వాత ఇది ఉడికిన తర్వాత నీళ్ళు ఒడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి। తర్వాత ఆ కడాయి క్లీన్ చేసుకొని ఆ కడాయిలో మనకు 3 కప్పుల పాలు వేసుకోవాలండి। 1.5 కప్పు పాస్తా కదా, 3 కప్పుల పాలు వేసుకొని 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలండి। తర్వాత ఇందులో చక్కెర వచ్చేసి 1.5 కప్పు అండి। మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేంతైతే కొద్దిగా మీకు తగినంత చక్కెర అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి। ఇది లైట్గా కలుపుకొని మనకు లైట్ ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఈ ఉడకబెట్టుకునే పాస్తా అనేది ఇందులో వేసేయాలండి। ఇందులో వేసేసి మనకు ఒక 5 నిమిషాల పాటు కొద్దిగా చిక్కపడేంత వరకు కలుపుకొని ఇందులో మనకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి। మనకి ఇది జాగృత కలుపుతూనే ఉండాలండి, మనకి ఎందుకంటే ఇది పాలు కాబట్టి పొంగు వచ్చేస్తాయండి। నిదానంగా ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్ పెట్టుకొని। మనకి ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక గంట పక్కన తీసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి। తర్వాత మనకు జెల్లీ సెట్ అయిపోయిందండి। ఈ జెల్లీ అనేది ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి। ఇలాగే పూర్తిగా కట్ చేసుకోవాలండి। ఈ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం పాస్తా అనేది ఫ్రిజ్ లో పెట్టాం కదండి, అది చల్లారిన తర్వాత అది ఆ పాస్తా తీసుకొని వచ్చి తర్వాత ఈ జెల్లీలు మొత్తం ఇందులో వేసేయాలండి। ఈ పాస్తా అనేది వేడి పాస్తాలోనే ఈ జెల్లీలు వేయకూడదండి। ఈ పాస్తా అనేది ఒక గంట మాక్సిమం ఒక గంట ఫ్రిజ్ లో పెట్టుకొని ఈ పాస్తా అనేది ఈ జెల్లీలు వేసుకోవాలండి పాస్తాలో। ఈ జెల్లీలు వేసేది కానీ మీరు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే ఇవి కరిగిపోతాయండి దీంట్లో। మీరు తినేటప్పుడే జెల్లీలు వేసుకొని మొత్తం కలుపుకొని
వెంబడే తినేయాలండి. మీరు వేసుకునేకి మళ్ళా కాసేపు లేట్ చేసినా కానీ ఇవి జెల్లీలు అనేది కరిగిపోతుంటాయండి. మీకు ఒకవేళ కొద్ది కొద్దిగా తినేపట్టయితే కొద్ది కొద్ది జెల్లీలు వేసుకుని తినండి. తర్వాత మళ్ళా జెల్లీ మిగిలిన జెల్లీలు మొత్తం ఫ్రిడ్జ్లోనే పెట్టండి, లేదంటే ఇవి బయట ఉంటే కరిగిపోతాయండి జెల్లీలు అనేటివి. ఇలా మొత్తం అన్ని జెల్లీలు వేసి ఇలా నీట్గా కలుపుకోండి. ఇవి మీరు జెల్లీలు ఒకవేళ ప్రిపేర్ చేసుకొని రాకుండా మీకు రెడీమేడ్ కానీ జెల్లీలు దొరుకుతాయండి, రెడీమేడ్ కానీ తెచ్చి మీరు చేసుకోండి. తర్వాత ఇది మొత్తం గిన్నెలో తీసుకోండి. ఈ జెల్లీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు తినేటప్పుడే జెల్లీలు వేసుకోండి. ఒకవేళ మీరు తిన్నాక మళ్ళీ ఇది కాస్త మిగిలినా కానీ మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టండి, ఎంబడే బయట పెట్టకండి, జెల్లీలు అనేది కరిగిపోతాయి. ఇలా మనకు వేసుకుని దానిపైన కొద్దిగా డెకరేషన్ కోసము స్వీట్ సోప్ ఉంటుంది అండి, స్వీట్ సోప్ వేసుకోండి. కొద్దిగా టేస్ట్ కానీ బాగుంటుంది, చూడడానికి లుక్ కానీ ఉంటుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, పాస్తా విత్ జెల్లీ కాంబినేషన్లో. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.